అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పలక బలపం కలిస్తే సరస్వతీదేవి సంతోషపడుతుంది. పట్టుదల, కష్టపడే తత్వం కలిస్తే విజయలక్ష్మి గర్వంగా నవ్వుకుంటుంది. అమ్మ చేతి వంట మనం కలిస్తే అన్నపూర్ణాదేవి సంతోషపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు అమ్మ చేతి వంటలో మనం చేయబోయే ఆ వంట ఏంటో చూద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా అమ్మ చేతి వంటని చేయటానికి వచ్చేస్తున్నారు కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఏమిటి, మీరు ఏం డైటింగ్ చేస్తున్నారా? ఏదో ఉంది, చిక్కారు ఏంటి సడన్ గా? చిక్కితే మంచిదే అంటారు కదా. మంచిదే, చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు. ఓకే, అయితే సో ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? ఈ కార్తీక మాసం అంతా మేము కొంచెం స్పెషల్ ఫుడ్ తినాలని అనుకున్నాము. అంటే మీన్స్ చాలా హెల్దీ ఫుడ్, మంచి రెసిపీస్. మీరు ఏం చేస్తున్నారు? కాంజీపురం ఇడ్లీలు. ఇడ్లీలు, కాంజీపురం బుట్టలు. బుట్టలు కాంజీపురంలో ఇలా బుట్టల్లో ఇడ్లీ లాగా చేస్తారు వాళ్ళు. అది చాలా ఫేమస్ అన్నమాట. మన ఇడ్లీలా కాకుండా కొంచెం డిఫరెంట్ రెసిపీ అన్నమాట. వంటకి పేరు అన్నట్టుగా లేదు, ఏదో కాంజీపురం బుట్టలు అనగానే మాకేమన్నా తెచ్చారేమో గిఫ్ట్లు అనుకున్నా. కాంజీపురం పట్టుచీరలు. పట్టుచీరలు, సో అది ఇప్పుడు కౌశల్య గారు చేయబోతున్నారు కాంజీపురం బుట్టలు. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఇడ్లీ బియ్యం, బియ్యం, మెంతులు, మిరియాలు, నెయ్యి, ఉప్పు, కరివేపాకు, కందిపప్పు, సాంబార్ పొడి, టమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు, పసుపు, తాలింపు గింజలు, ఉడికించిన కూరగాయ ముక్కలు, నూనె. ఆల్మోస్ట్ అదిగో బుట్టలతో సహా రెడీగా ఉన్నాయా? బుట్టలు ఆల్రెడీ. ఏం ఆకులు అవి? పనసాకులతో కుట్టి పెట్టాను. పనసాకులు అవి దొరకపోతే వాళ్ళు యాక్చువల్ గా పనసాకులతో చెయ్యరు. ఈ రెసిపీని నేను పనసాకులతో మార్చుకున్నాను. ఇలాగా వాళ్ళు పెద్ద కేను బుట్టలు ఉంటాయి కదండి, కేను ఇలాగుంటాయి కదా, ఆ కేన్లో వేస్ట్ చేస్తారు. చాలా ట్రెడిషనల్ గా మడిగట్టుకొని చేస్తారు అన్నమాట. అందుకని నేనేమనుకున్నానంటే వాళ్ళ పద్ధతిలో కాకుండా ఈ చిన్న బుట్టల్లో చేసేసుకుంటే అయిపోతుందని నేను ఇలా చేస్తాను. పుల్లతో పెట్టుకోవటమే కదా? ఆ పుల్లలు కూడానే అండి, బ్రాహ్మణులు దర్బలు తెస్తారు కదా, వాటితోటే కుడతాం. ఇవి మామూలు పుల్లలతో అవ్వు, టూత్ పిక్స్ అవి పెట్టాం. బుట్టలు అయిపోయినాయి. ఓకే, స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్ళు వేసేయండి. సో ఇలా ఇడ్లీ లాగా అన్నారు కాబట్టి ఉడికించుకోవాలంటే మనకి ప్లేట్ పెట్టాలి. వాటర్ పోసి ప్లేట్ పెట్టాను. ప్రవీణ్ ఒక్కసారి కడాయి పెట్టారా? ఇది పక్కన పెట్టినా? పక్కన పెట్టి కడాయి పెట్టుకోండి. దీనికి ఒక తిరుగుమొత్తులు అంటే వేస్తాం. ఓహో, అంటే మనం ఇక్కడ నెయ్యి పెట్టుకున్నాము, ఇక్కడ నెయ్యి వేసేస్తున్నాను. ఈ పప్పులు ఏంటి? మినపప్పు, బియ్యము, మెంతులు, పెసరపప్పు. మీకు అది కూడా చెప్తాను. 2 కప్పుల బియ్యం, మామూలు బియ్యం. తర్వాత 1 కప్పు ఇడ్లీ బియ్యం, ఈ సన్నగా ఉంటాయి కదా బియ్యం. తర్వాత మినపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నానవేసిన శనగపప్పు, మెంతులు. అయితే ముందు రోజు రాత్రి బియ్యం, మినపప్పు, పెసరపప్పు నానవేసుకుంటాం. అన్నీ సపరేట్గా రుబ్బుకుంటాం. ఇవి కోర్స్గా అంటే కొంచెం బరగ్గా రుబ్బుకుంటాం. రుబ్బి నానబెట్టి సుప్ వేసేసి మెంతులు వేసి ఇచ్చేస్తాం. తెల్లవారు దీంట్లోని నానవేసిన శనగపప్పు, ఈ తిరగమూత వేసి కలుపుతాం. అంతే. మిరియాలు వేసేస్తున్నాను. ముందు రోజు అయితే ఈ పిండి రుబ్బి పెట్టుకోవాలి. మినపప్పు 1 కప్పు, మినపప్పుకి 2 కప్పుల బియ్యము, ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా ఇడ్లీ దోశలు అది వేస్తాం ఉప్పుడు బియ్యం, అది 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు. సో ఇది మెజర్మెంట్ అనమాట. అంటే ఉప్పుడు బియ్యం 1 కప్పు, మామూలు బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు. మామూలు బియ్యం 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పులు వేయాలా? 2 కప్పులు వేస్తే ఇడ్లీ రాసరి. ఉప్పుడు బియ్యం 1 కప్పు. ఉప్పుడు బియ్యం 1 కప్పు. సరే, ఇది కరివేపాకు వేసేస్తాను దీంట్లో. ఓకే, ఆపేసాను. సో ఆల్రెడీ పిండి ముందే రుబ్బాలి కాబట్టి మన రుబ్బిన పిండి రెడీగా ఉంది. ఈ తాలింపులో ఆ పిండి వేసుకోవాలా? తాలింపులో పిండి వేసేసా. తాలింపులో పిండి వేసేసి నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు.
మన ఇడ్లీ కన్నా డిఫరెంట్ గా అనిపించట్లేదు మీకు? చాలా ఇలా తాలింపులో పిండి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇప్పుడు ఇది పిండి రెడీ, వీటిని బుట్టలో వేస్తాం. స్టవ్ ఇది పెట్టేసి నీళ్లు నీళ్ళు పెట్టేసి బుట్టలు వేసేటప్పుడు మాత్రం స్పూన్తో వేస్తే వెళ్తుంది, కొంచెం డెలికేట్గా ఉంటుంది వర్క్. ఓకే, స్పూన్తో ఏమంటారా? అది ఓపెన్ ఉంటుంది ఒక సైడు. ఇది కానీ ఎవరికైతే బుట్టలు కుట్టడం రాకపోతే పంచాకుని ఇలా ఫోల్డ్ చేసి గ్లాస్లో పెట్టి ఇడ్లీ చేసుకోవచ్చు. ఇది ఉడికి పైకి వస్తుంది అంతే. ఓకే, ఇలాగే అన్ని బుట్టల్లో మనం ఈ కలిపిన పిండిని వేసేసి ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే కాంచీపురం బుట్టలు రెడీ. చూద్దామా కౌశల్య గారు, తీద్దామా. చూసే ముందు ఒక్కసారి స్టవ్ ఆన్ చేసారా? అమ్మ ఇంకా ఏం పని ఉంది? కొంచెం సాంబార్ చేస్తానండి. మా బంగారు తల్లి కొంచెం ఆన్ చేసి. అమ్మో ఇప్పుడు సాంబార్ చేయాలని చాలా పని ఉంది. నా చేతి వంట మీకు తెలుసు కదా ఎంత ఫాస్ట్గా చేస్తాను. పరుగులు తీస్తా ఉంటారు నన్ను. కొంచెం నెయ్యి వేసేస్తున్నాను. వేస్తారు అయితే మా ఇంట్లో ఇలాగే గెంతు గెంతుకుంటూ చేస్తా పని. అదేం చేసేయండి, పప్పులు వేసేసి ముక్కలు వేసేసేయండి. ఇప్పుడు ప్రవీణ్ గారి సాంబార్ తిందరు కానీ కంజీపురం ఇడ్లీ ప్రవీణ్ గారి సాంబార్ ఓపు కొంచెం వేగిపోయింది అనుకోండి, మనకి తక్కినన్నీ అయిపోతాయి. ఇడ్లీ స్టవ్ ఆపేసుకుందామా? ఓకే, పసుపు వేసేసి ముక్కలు వేసేయండి. ఆల్రెడీ ముందుగా ఉడికించిన కూరగాయల ముక్కలు అరే పక్కు, ఉప్పు తగినంత, ఉప్పు కరివేపాకు వేసాము ఉడికించిన ముక్కలు. ఇప్పుడు టమాటా పేస్ట్, టమాటా ప్యూరీ, కొంచెం నీళ్ళు పోసి పప్పు సాంబార్ పొడి చింతపండు ఇంకొంచెం పోయొచ్చు నీళ్ళు. పప్పు కావాలంటే తగ్గించవచ్చు. ఒక్క ఉడికి వచ్చేస్తే అయిపోతుంది. ఓకే, పప్పు కొంచెంసేపు ఆగేనా? వేసేసి వచ్చి అన్ని టక్టక అయిపోతుంది అంతే చాలు, ఎందుకంటే థిక్ అయిపోతున్నాము. చిన్న బెల్లం ముక్కేస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు సాంబార్ చింతపండు. చింతపండు కొద్దిగా, సాంబార్ పొడి, సాంబార్ పొడి కొంచెం ఎక్కువ వేయచ్చు, కారం ఉండదు. కొంచెం వాటర్ వేసేయండి, ఒక కొడు కొడుతు కానీ తీసేసుకోండి. అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో సాంబార్ కూడా పెట్టచ్చని చూపించాం ఇప్పుడు. అది ఇన్స్టెంట్ సాంబార్. ఫైనల్గా సాంబార్ పొడి. సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. వేడి వేడి సాంబార్ రెడీ. నాతో 5 నిమిషాల్లో సాంబార్ పెట్టించారు మీరు. ఒకే వంటలో 2 వంటలు చేస్తాం ఇవాళ మనం. ఇప్పుడు ఇడ్లీలు తీద్దాం. ఇలా ఉడికిన తర్వాత బుట్టలు ఇలా రెడీ అయిపోయినాయి. ఇవి తీద్దామా బుట్టల్లోంచి? ఓ అలా తయారైన ఇడ్లీలు షేప్ కొత్తగా ఉంది. ఒక్కొక్కరికి ఒక ఇడ్లీ చాలు. మా వాళ్ళందరూ ప్రయాణాలకి ఇడ్లీలు తీసుకెళ్ళారు, బుట్టలు తీసుకెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఈ బుట్టలు పెట్టుకొని వెళ్ళిపోవచ్చే నిజంగానే. ఓ చట్నీ పెట్టుకొని. సాంబార్ విత్ కాంచీపురం బుట్టలు రెడీ. ప్రవీణ్ గారు, మీ సాంబార్ తోటి నా బుట్టల కాంబినేషన్ టేస్ట్ చేయాలి. సూపర్, చాలా చాలా బాగుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. సాంబార్ విత్ కాంచీపురం ఇడ్లీ హాఫా.
అబ్బా తిరిపోయింది. ఎప్పుడైనా హడావుడిగా అలా అలా వంట చేసుకుంటే ఇంత టేస్టీగా తినచ్చు అనేది లాస్ట్లో తెలుస్తుంది. సాంబార్ కాంబినేషన్ అదిరిపోయింది ఇడ్లీ. అమ్మ చేతి వంట కాదు, వాళ్ళ ప్రవీణ చేతి వంట. నోరు అలా కాలుతున్నా, ఆ టేస్ట్ ఆపుకోలేక తింటున్నానంటే ఎంత బాగా చేశారో మీరు. థ్యాంక్ యూ. అదిరిపోయింది. ఇంత మంచి హెల్దీ రెసిపీని మా అందరికీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. రేవండి గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మినప్పప్పు, నానబెట్టిన శనగపప్పు, ఇడ్లీ బియ్యం, బియ్యం, మెంతులు, మిరియాలు, నెయ్యి, ఉప్పు, కరివేపాకు, కందిపప్పు, సాంబార్ పొడి, టమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు, పసుపు, తాలింపు గింజలు, ఉడికించిన కూరగాయ ముక్కలు, నూనె. కాంజీపురం బుట్టలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి మిరియాలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మన రుబ్బి పెట్టిన ఇడ్లీ పిండిని నానపెట్టిన శనగపప్పు వేసి మొత్తం కలిపి దాన్ని ఆకులతో తయారు చేసిన బుట్టలు వేసి స్టవ్ మీద ఇడ్లీ ఉడికించినట్టు 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఇడ్లీలు ఉడికే లోపగా మరొక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు, కొద్దిగా పసుపు, ఉడికించిన కూరగాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, టమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసి చింతపండు గుజ్జు వేసి మొత్తం కలిపి కొద్దిగా సాంబార్ పొడి వేసి సాంబార్ ని రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన సాంబార్ ని ఒక బౌల్లోకి పెట్టి ఉడికిన కాంచీపురం బుట్టల్లోంచి ఇడ్లీలు కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన కాంచీపురం బుట్టలు రెడీ. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన కాంచీపురం బుట్టలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.